కాల్ చేసి ఇప్పుడు కరోనా కొద్దిగా బాగున్న సార్ అది ఒక 4 సాంగ్స్ కానీ 5 సాంగ్స్ కానీ వీడియో తీసి పంపించమ్మని చెప్పారు. సరే అని వీడియో తీసి పంపించిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్లో మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి రావాలి మీరు, షూటింగ్ ఉంటుంది అని చెప్పారు. సో అట్లా షూటింగ్కి వెళ్ళాలంటే కూడా మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. ఏదో ఇట్లా వేరే వాళ్ళని పెద్దవాళ్ళని అలా అడుక్కొని మళ్ళీ ఒక ఏదో కూలి పని చేసి ఏదో చేసి చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండాలి, షూటింగ్ ఉంటుంది, ఒక 10 రోజులు ఉంటుందని చెప్పారు. అక్కడ నేను మా చెల్లిని వదిలేసి ఇక్కడ రావడం జరిగింది. సో అంటే ఇంకోటి అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా అంటే మీ ఊరికి బస్సు రావడం లేదు, సో కాలినడకనే వెళ్ళే వాళ్ళని చెప్పేసి అన్నారు. సో రియాలిటీ షోలో తన పర్ఫార్మెన్స్ చేసినాక కోటి గారు అడిగారు, ఏంటి నీకు ఏమైనా కోరిక ఉందమ్మా ఏమైనా చెప్పు చేస్తామంటే, మా ఊరికి బస్సు వస్తే చాలండి, అంతకు మించి ఏం లేదు, చాలా సంవత్సరాల నుంచి నా అంటే ఎంతమంది అంటే నాలాగా కష్టపడకుండా సో ఇంక మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా బస్సు వస్తే వెళ్ళాలని చెప్పేసి తన కోరికని కూడా నిజాన్ని నెరవేర్చడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ ఊరికి మీ చెల్లె పాటతో బస్సు రావడం అనేది? మా చెల్లి పాటతో బస్సు రావడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమైతే, ఎందుకంటే ఆ అమ్మాయికి వచ్చిన పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు. అది 10 మందికి ఒక ముందుగా ఏదో చెప్పిందంటారు కదా ముందు బాటన ఏదో అనేది, అలాగా వేరే వెనక నుండి వచ్చే వాళ్ళు కూడా అక్క ఇలా వేయింది కదా మనకి ఆ పరిస్థితి రాకూడదని మనకి చాలా బస్సు చేసింది. సో అలాగా అక్కలాగా మనం కూడా 10 మంది అలా చేయాలని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ మీరు జనరల్గా కూడా పేద కుటుంబం అని చెప్పేసి అన్నారు, సో అయినప్పటికీ కూడా మీ చెల్లెని చదివిపించుకుంటూ తను సంగీతం నేర్చుకుంటూ సో ఎంకరేజ్ చేసుకుంటూ సో ఇదంతా ఎలా వీలైంది? ఎలాగంటే ఇప్పుడు మనకి ఏదో అప్పులు ఉంటాయి, మనకు అప్పులు ఉన్నాయి కదా అని వాళ్ళని తీసుకొచ్చి మనం పొలంలో పని చేయించేది కానీ చదువు అనిపించి అలా చేస్తే ఏముంటుంది మళ్ళీ మామూలే అనుకుంటారు, పోతాయే పోతుంది ఎంతైనా ఖర్చు లేదు కదా ఒక స్థాయికి ఎదుగుతుందేమో అని ఒక ఆలోచనతో అలా చేయించాం. మనకైతే మేమైతే పెద్ద ఉన్న వాళ్ళమైతే కాదు, మనకు అప్పులు కూడా బాగానే ఉన్నాయి మాకు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని మా చెల్లి ఈరోజు స్థాయికి ఎదగడం అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కోరుకో చెప్పు. నాకేమొద్దు సార్, మా ఊరికి బస్ చేస్తే చాలా, అదే నాకు పార్వతి పాటకే వచ్చేస్తుంది. సో ముందుగా స్టేజ్ మీద మీ చెల్లె పాడుతున్నప్పుడు నిజంగా మీరు కూడా అందరు అక్కడే ఉన్నారు, నిజంగా ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది మీకు? అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళంగానే మాకు మాటలు రావడం లేదు, ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని మేము అనుకోలేదు. కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు శివన్న కానీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ జీటీవీ వాళ్ళకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే వాళ్ళకు, ఎందుకంటే ఎక్కడో పని చేసుకునే వాళ్ళని కూడా గుర్తించి తీసుకెళ్ళి ఈ స్థాయికి నిలబెట్టిందంటే చాలా గ్రేట్. అది జీటీవీ వాళ్ళకు మాకు వాళ్ళకి ఎంత మొక్కినా కానీ తక్కువే మేమైతే మా కుటుంబం తరఫున. ఓకే, అండ్ మీరు కూడా స్టేజ్ మీద మాట్లాడారు, సో ఎట్లా అనిపించింది మీకు? అదే సార్, ఇప్పుడు ఆ పాట పాడిన తర్వాత నాకైతే ఎమోషనల్గా ఫీల్ అయినాను, నాకు ఏం మన నోట్లో మాటలు రావడం లేదు. ఇంతమంది ఇంత చిన్నప్పటి నుంచి చదువుకుని స్థాయికి ఎదిగింది కదా ఒకటేసారి, మా స్టేజ్ మీదకి వెళ్ళడం కూడా అది ఫస్ట్ టైం, మేము ఎప్పుడు ఇంతవరకు ఏమీ వెళ్ళలేదు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళంగానే మాకు అసలు వాయిస్ అసలు మాటలు రావడం లేదు, ఏం చెప్పాలో తెలియక చిన్నప్పుడు జరిగింది చెప్పేసి వాస్తవం. అండ్ ఇంకొకటి, తన పాటతో నిజంగా ఒక్కసారిగా ఉన్న జడ్జెస్ కానివ్వండి, అక్కడ ఉన్న సింగర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టారు. నిజంగా ఎంత ఎమోషనల్ అయ్యారంటే చూసే అంటే అంటే మేము కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో ఎప్పుడైతే రిలీజ్ చేశారో చూస్తున్నప్పుడు చాలామంది మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. ఏంటి ఆ సిచ్యువేషన్ కానీ సంఘటన కానీ సో అలా ఎమోషనల్ అవ్వడానికి? ఎమోషనల్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది, మా చెల్లి స్టేజ్ పైన చెప్పింది అన్నమాట, ఈ సార్ వాళ్ళు నన్ను నాలో ఉన్న కలర్ను చూడలేదు, నాలో ఉన్న కొద్దిగా పనితరం చూసి మమ్మల్ని ఇలా అన్నారు, అందుకని ఆ మాట అనడంలో నాకు చాలా బాధాకరంగా అనిపించింది. సో అందంతో పనిలేదు, అందంలో చూడలేదు నాలో ఉన్న రంగుని, నాలో ఉన్న కొద్దిగా అది ఉన్న టాలెంట్ కొద్దిగా గుర్తించారు వీళ్ళు. అదే
చాలామంది కూడా కొద్దిగా కలర్ బాగుంటేనే ఎంకరేజ్ చేసేది అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అది కాకుండా నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారని అలాంటి రోజు నాకు బాగా ఫీలింగ్ అది అలా అన్నందుకు. అండ్ ఇప్పుడు మీ ఊరు వాళ్ళు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అసలు ఈ అమ్మాయి ఏంది ఇట్లా కూడా ఉందా మాకు తెలియదు. చాలా రోజులుగా ఏదో చిన్న పల్లెటూరులో పాడుతుంటుంది కానీ ఇలా పైకి స్టేజ్ పైకి వెళ్ళి మా ఊరికి ఇలా బస్సు తీసుకొస్తుందని మాత్రం ఎవరు అనుకోలేరు. సో ఇప్పుడు చాలామంది సంతోషంగా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ పాయింట్ మా ఊరికి ఒక మంచి పేరు తీసుకొచ్చిందని మా ఊరు ప్రజలు. సో బస్సు వస్తుంది రోజు? వచ్చేస్తుంది బస్సు. ఏ టైంకి వస్తుంది బస్సు? పొద్దున 6 గంటలకు ఒకసారి వస్తుంది, తర్వాత మధ్యాహ్నం ఒక టైంలో, సాయంత్రం ఒక టైంలో, మూడు సార్లు వస్తుంది. సో ఇప్పుడు ఇబ్బంది లేదు? ఇంకా ఇబ్బంది అయితే లేదు. ప్లస్ పాయింట్ కొద్దిగా రోడ్లు వేస్తే ఇంకో బస్సు కూడా వస్తామంటున్నారు, అది కూడా వేస్తే బాగుంటుంది. మీకు బస్సు రాకపోవడానికి కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాలు బస్సు సింగల్ ఒక బస్సు ఉంది, డోర్ నుంచి ఇటు పత్తికొండ రోడ్లో తిరుగుతుంది. ఊర్లో కూడా ఒకసారి వస్తారు, ఒకసారి రారు. ఇటు కోడుమూరు నుంచి మా ఊరికి అయితే బస్సు లేదు. ఆ బస్సు గురించి కావాలని ఆ అమ్మాయి అట్లా అడిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మా ఊరి నుంచి బస్సు లేదు కదా, ఒక 10 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఇప్పుడు లేదంటే బైక్లు వేసుకెళ్ళాలి, మాకు బైక్ కూడా లేదు. ఆటో తీసుకుపోవాలంటే కానీ ఒక 700 అట్లా అడుగుతారు అంత దూరం. అట్లా ఇవ్వలేము, ఇటు ఆటో తీసుకొని పోలేము, అందుకని నడిచెళ్ళి అక్కడ నుంచి అట్లా బస్సు పోయేటోళ్ళం. సో మొన్న బస్సు వచ్చిన రోజు ఇక్కడ ఆ ప్రముఖ ఛానల్ నుంచి కూడా చాలామంది సింగర్స్ సుస్మిత గారు ఇట్లా అందరూ వచ్చారు. సో ఆ రోజు ఎలా ఉండే? ఆ రోజు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఊరు మొత్తం జనాలు వచ్చి మా ఈ మేడం బస్సు తెప్పించింది, పాప వల్ల ఈ పాప పాడడం వల్ల బస్సు వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. చాలా ఫీల్ అయినారు, బాగా సంతోషంగా ఆ రోజు. సో ఏమేమి చేశారు ఆ రోజు? ఏం జరిగింది? ఏం జరగలేదు. మేడం వచ్చారు, మేడం వచ్చిన తర్వాత ఊళ్ళో అందరినీ పలకరించారు. మా ఇంటి దగ్గరకు వచ్చారు, మా రెడ్డి వాళ్ళు ఉన్నారు ఊళ్ళో పెద్ద మనిషి, పెద్ద మా వాళ్ళు గౌరవంగా పలకరించి మా అబ్బాయి మా రెడ్డి గారిని తీసుకుని స్టేజ్ పైకి వెళ్ళి చెప్పారు, బస్సు వాడుకోవాలి, ఇప్పుడు బస్సు వేయించింది మీ ఊరు అమ్మాయి, మీకు గర్వంగా ఉండాలి, ఆ బస్సుని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అండ్ ఇంకా కోటి గారు అక్కడ ఏం చెప్పారు, ఏం మాట్లాడారు తను పాడిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత? కోటి గారు ఏమన్నారంటే, సారు మట్టిలో మాణిక్యం, సో నీకేం కావాలో కోరుకోమ్మా అన్నారు. అనేసరికి ఈ అమ్మాయి కష్టాలు పడింది కాబట్టి ఆ ఫీలింగ్తో నాకు బస్సు కావాలి సార్, నాకేం వద్దని ఆ మాటతో స్మిత మేడం కానీ వచ్చేసింది, నీకు బస్సు ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పింది ఆ రోజు. సో చిన్నతనం నుండి తిన పాటలు అట్లానే నేర్చుకుంటూ ఉండేదా? చిన్నప్పటి నుంచి పాటలు నేర్చుకుంటూ పాడుతూనే ఉంటుండే. పొలంలో కానీ స్కూల్స్లో కానీ ఏదైనా మా ఊళ్ళో పండగ జరిగితే అలాగ పండగ రోజుల్లో కానీ పాడుతూనే ఉంటుంది. ఊళ్ళో జనాలు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసి నువ్వు బాగానే పాడుతున్నావు, నీకు కొద్దిగా ఒక రేంజ్లో ఏదైనా ఒక పైకి వెళ్ళిన అవకాశాలు కొద్దిగా అట్లా ఉన్నాయని చెప్పేటోళ్ళు పాడిన తర్వాత. సో ఇక్కడ కూలికొచ్చి కూడా పొలంలలో చేనులో కూర్చొని కూడా పాటలు పాడుతుండే? కూలికొచ్చి కూలీ మాకు డైలీ మేము కూలీ వెళ్తాం, మా పొలం పని అయిపోతే కూలి పని చేసుకుంటాము. కూలి పని చేసేటప్పుడు సరదాగా 10 మంది లేడీస్ పాడమ్మ కొద్ది పొద్దుపోతుంది, పని చేసినట్టుండదు కదా నువ్వు పాడితే అని అట్లా పాడించేటోళ్ళు. చాలా సంతోషంగా నువ్వు బాగుపడుతుంటావు అని చెప్పేటోళ్ళు. సో ఇప్పుడు మొత్తానికి మీ చెల్లి ఓ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ సీజన్లో పాడబోతుంది. సో ఒక పాటతోటి నిజంగా ఇంటికి బస్సును రప్పించింది. ఇంకా రేపు షోలో ఇంకా ఎన్ని అంటే మెస్మరైజింగ్, ఎన్ని అంటే ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూడబోతున్నామో ఇంకా మాకు తెలియదు. ఎందుకంటే ఒక్క పాటతోటే నిజంగా తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరిని కదిలించింది, ముఖ్యంగా మీ ఊరికి బస్సును తీసుకొచ్చింది. సో ఇంకా ముందు ముందు ఇంకే ఎన్ని వింతలు జరగబోతాయో చూడాలి. అది ఆమె గొంతుతో ఆమె గొంతు నెక్స్ట్ పాడిన తర్వాత తెలుసుకోవాలి. ఇప్పుడు మనకైతే తెలియదు కదా ముందు ఏం జరుగుతుందేమో, చూద్దాం ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో. ఏమేం జరుగుతుందో సంథింగ్ కదా అదే. సో ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా బా గర్వంగా 10 మందిలో ఒక వాళ్ళకు ఒక మంచి పేరు అనేది. మీరు సార్ చెప్పారు కదా అంత శ్రీరామ్ సారు, మీరు పాపను కనలేదు పాటను కన్నారు అన్నారు. మీరు పాపను కనలేదు పాటను కన్నారు ఆ మాటతో చాలా చాలా సంతోషంగా ఉన్నారు మా తల్లిదండ్రులు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.